తెలుగుదేశం పార్టీ చేపట్టిన బస్సు యాత్ర అది బస్సు యాత్ర కాదు తుసి యాత్ర అంటూ పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు భవిష్యత్తు గ్యారెంటీ ఇవ్వని తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏమని భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో ప్రజలను మోసం చేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుందని తెలియజేశారు. 2014 నుండి 19 వరకు తెలుగుదేశం హయాంలో ఏమి అభివృద్ధి చేశారో 2019 నుండి 23 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజల్లోకి చర్చకు సిద్ధమన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైన పార్టీ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి మినీ మేనిఫెస్టోను విడుదల చేసి బస్సు యాత్రగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రజలు ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారని అన్నారు. మేనిఫెస్టోలో మినీ మేనిఫెస్టోలో ఏం పెట్టాడు ఏం పొందుపరిచాడు అనేది ప్రజలకు అర్థమైంది. ఆయన ఆ హామీలను నెరవేర్స్తాడా లేదా అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే 2014లో ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన హామీలు దాదాపు 600 హామీలకు పైగా ఇస్తే ఒక్క హామీ కూడా బంగారం ఇంటికి వచ్చే కార్యక్రమం, నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి ఉద్యోగం, రుణమాఫీ, ఏవి కూడా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ హామీ నేను నెరవేర్చాను, సాచ్యురేషన్ మోడ్లో సంతృప్తికరమైనటువంటి స్థాయిలో ఈ హామీని నేను నెరవేర్చానని చెప్పుకునే ధైర్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు మీ మేనిఫెస్టో ఏదైతే విడుదల చేస్తారో ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పుట్టే సవాలు విసిరుతున్నారు. మీరు ప్రజలకు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ప్రజలకు తెలియజేయండి, లేకపోతే చర్చకు రండి. 2014 నుంచి 2019 వరకు మీరు నెరవేర్చిన హామీలన్నీ మీరు డిబిటీ స్కీమ్ ద్వారా కానీ లేకపోతే ఏ రకంగా అయినా కానీ ప్రజలకు అందజేసిన సంక్షేమ పథకాలు ఏవి మరలా మోసం చేయాలని వస్తున్నారు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని మీ తప్పుడు చర్యలు, మీ మోసపూరితమైనటువంటి హామీలు, మీరు మోసం చేసిన విధానాన్ని అర్థం చేసుకొని మహిళలందరూ కూడా, రైతులందరూ కూడా, నిరుద్యోగ యువతీ యువకులు, ప్రజలు